గాయ్స్, నేను మీ శ్రీజాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోర్త్ యూనిట్లో సీరియలైజేషన్ గురించి చూద్దాము. మనకి టూ టైప్స్ ఆఫ్ సీరియలైజేషన్స్ ఉన్నాయి. ఒకటేమో కాన్ఫ్లిక్ట్ సీరియలైజేషన్, ఇంకోటేమో యూస్ సీరియలైజేషన్ అనేది ఉంది. ఓకేనా? సీరియలైజేషన్ అంటే ఏంటి? అసలు వీటన్నిటి గురించి తెలుసుకునే మనం మీరు ఏం చేయాలంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లైక్ ఎవరైనా లైక్ లైక్ టెన్షన్లో ఉన్నారు అన్న వాళ్ళు ఏం చేయాలంటే పీడిఎఫ్స్ కొనుక్కొని చదువుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరు టెన్షన్స్లో ఉంటారు కదా, సెల్ఫిష్గా ఉండకుండా సెల్ఫ్లెస్గా అయ్యి మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్స్కి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఓకే. ఇంకా మీకు లైక్ జేఎన్టీహెచ్ అప్డేట్స్, ఇంకా జేఎన్టీహెచ్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కావాలన్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో జేఎన్టీహెచ్ వాలా అనే ఛానల్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ సీరియలైజేషన్? సీరియలైజేషన్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాము. ఓకేనా? సీరియలైజేషన్ ఇదే సీరియల్ షెడ్యూల్ ఇన్ ద సీరియల్. ఇక్కడ సీరియల్ షెడ్యూల్ అంటే ఏంటంటే, ఇన్ ద సీరియల్ షెడ్యూల్ మీన్స్ సీరియల్లీ ఎగ్జిక్యూటెడ్ ట్రాన్సాక్షన్స్ వన్ ఆఫ్టర్ అనదర్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ సీరియల్. సీరియల్ అంటే ఏంటంటే, ఒక ట్రాన్సాక్షన్ మొత్తం అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి ఛాన్స్ ఉంది. సో దాన్నే ఒకదాని తర్వాత ఒకటి ట్రాన్సాక్షన్ అయితే దాన్నే మనం సీరియల్ షెడ్యూల్ అంటాము. నాన్ సీరియల్ షెడ్యూల్ అంటే ఏంటిది? ఇక్కడ నాన్ సీరియల్ షెడ్యూల్ అంటే నాన్ సీరియల్ షెడ్యూల్ ఎగ్జిక్యూషన్ మీన్స్ ఏ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సైమల్టేనియస్లీ కాన్కరెంట్లీ. ఈ నాన్ సీరియల్స్ షెడ్యూల్ అంటే దీన్ని ప్యారలల్ షెడ్యూల్ అంటాము. ఇది ఎలా జరిగిద్ది అంటే, కాన్కరెంట్గా అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకేసారిగా జరుగుతాయి, అట్ ఏ టైమ్ కాన్కరెంట్లీ జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు సీరియల్ ఇక్కడ ఏమడిగారు, సీరియలైజబిలిటీ అని అడిగారు. సో దాని గురించి చూద్దాం. ఇప్పుడు సీరియలైజబిలిటీ అంటే ఎనీ ప్యారలల్ షెడ్యూల్. ప్యారలల్ షెడ్యూల్ అంటే ఏంటి? నాన్ సీరియల్ షెడ్యూల్. ఓకేనా? నా ప్యారలల్ షెడ్యూల్ ఈజ్ పాసిబుల్ టు కన్వర్ట్ ద సీరియల్ షెడ్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సీరియలైజబిలిటీ. ఒక నాన్ ఉంది కదా, నాన్ సీరియల్ షెడ్యూల్, ఆ నాన్ సీరియల్ షెడ్యూల్ని మనము సీరియల్ షెడ్యూల్ కన్వర్ట్ చేస్తే దాన్నే మనం ఏమంటాము? సీరియలైజబిలిటీ అంటాము. ప్యారలల్ షెడ్యూల్ని సీరియల్ షెడ్యూల్లో కన్వర్ట్ చేసే దాన్ని మనం ఏమంటాము? సీరియలైజబిలిటీ అంటాము. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక షెడ్యూల్ చూడొచ్చు. షెడ్యూల్ ఎస్ మనకి టూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, T1 అండ్ T2 అనేవి టూ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? వీటి గురించి కూడా చెప్తాను, అదేంటో తర్వాత చెప్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవి చూడండి. ఫస్ట్, దేర్ ఈజ్ ఎ షెడ్యూల్. ఎ షెడ్యూల్ కంటైన్స్ ఏ టూ ట్రాన్సాక్షన్ T1 అండ్ T2. ఇది ఒక షెడ్యూల్. షెడ్యూల్లో మనకి T1 T2 అనేవి ట్రాన్సాక్షన్స్. ఓకేనా? ఇదే చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇన్ ట్రాన్సాక్షన్ A1, రీడ్ ఏ అండ్ రైట్ ఏ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. ఇన్ ట్రాన్సాక్షన్ 2, రీడ్ ఏ అండ్ రైట్ ఏ ట్రాన్సాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ 1లో మనకి ఫస్ట్ రీడ్ ఏ. రీడ్ ఏ అంటే ఏంటిది? నా అకౌంట్లో మనీ ఉన్నాయా లేవా అని అర్థం. ఓకే, నా అకౌంట్లో మనీ ఉన్నాయి 500 అని రీచ్ చేసిద్ది. సో 500లో నేను 50 రూపీస్ అనేవి నేను రైట్ అంటే వేస్తున్నాను, వేరే అకౌంట్లో వేస్తున్నాను. సో వేసేదాన్ని మనం ఏమంటాము? రైట్ ఏ వేసాము, ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో ఈ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర ఏం చేస్తాను, ట్రాన్సాక్షన్ 2లో ఇంకొక ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, మళ్ళీ రీచ్ చేసిద్ది, రైట్ చేసిద్ది, మళ్ళీ మనీ వేస్తుంది. ఇది క్రెడిట్ అయింది, డెబిట్ అయింది. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ 1, ట్రాన్సాక్షన్ 2లో రీడ్ రైట్ ఆపరేషన్స్ అనేవి జరిగాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి, సో ఇట్ ఈస్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ సీరియల్ షెడ్యూల్. సో దీన్ని మనం, ఈ ఎగ్జాంపుల్ ఏంటిది, ఒకదాని తర్వాత ఒకటి జరిగేదాన్ని మనము సీరియల్ షెడ్యూల్ అంటాము. ఈ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, సో దీన్ని ఏమంటాము? సీరియల్ షెడ్యూల్ అంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ వీ ఎగ్జిక్యూటెడ్ ట్రాన్సాక్షన్ T1 ఆఫ్టర్ కంప్లీట్ T2, దెన్ T2 విల్ బి ఎగ్జిక్యూటెడ్. సారీ, 1 మినిట్. ఆఫ్టర్ కంప్లీటింగ్ T1, ఓకే, ఫస్ట్ మనకి ఏం ఎగ్జిక్యూట్ అయింది? ఇదిగోండి, ట్రాన్సాక్షన్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత దీని తర్వాతే మనకి ట్రాన్సాక్షన్ 2 అనేది జరుగుతుంది, ద ఎగ్జిక్యూషన్ అయింది. ఓకేనా? ఇప్పుడు దీనికి మనకి ఒక గ్రాఫ్ ఉంటుంది. ఈ టేబుల్ షెడ్యూల్కి ఉంది కదా, షెడ్యూల్ టేబుల్లో మనకి ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ ఏంటంటే
ప్రెసిడెంట్స్ గ్రాఫ్ అంటాము. గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్టీసెస్ అండ్ ఎడ్జెస్. ఇక్కడ వర్టీసెస్ అనేవి ఏంటివి, T1 T2 అనేవి వర్టీసెస్, ఎడ్జ్ అనేది యారో మార్క్ ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ అవుతుంది కాబట్టి డైరెక్షన్ ఉంది కదా యారో మార్క్, సో ఇది డైరెక్టెడ్ గ్రాఫ్. ఇది ఎలా వచ్చింది అంటే చెప్తాను చూడండి, ఈ టేబుల్ ఒకసారి ఈ షెడ్యూల్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుంది, ట్రాన్సాక్షన్ 1 T1 T2 అనేది ఇక్కడ ఏంటివి 2 ఉన్నాయి కదా ట్రాన్సాక్షన్స్, అవేమో వర్టీసెస్ అంటాం, వర్టీసెస్ నోడ్స్ కూడా అనొచ్చు, ఓకేనా, నోడ్స్ అంటాం. T1 T2 అనేది ఒక దాని తర్వాత ఒకటి రాసాము, రాసిన తర్వాత ఇక్కడ మనకి R1 T1 తర్వాతే T2 అవుతుంది కదా, సో ట్రాన్సాక్షన్ 1 అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ 2, సో మనకి ఫస్ట్ T1 ఉంది కాబట్టి T1 నుంచి T2 పోతుంది కాబట్టి మనం యారో మార్క్ ఎలా పెట్టాలి, T1 నుంచి T2 పోతుంది, సో దీన్ని ఏమంటాము డైరెక్టెడ్ గ్రాఫ్ T1 to T2. ఓకే, సో వీ హ్యావ్ 2 ట్రాన్సాక్షన్ T1 and T2 కన్సిడర్ యాజ్ నోట్స్ వర్టీసెస్. ఓకేనా, మనం నోట్స్ వర్టీసెస్ లాగా T1 ని T2 ని తీసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ విచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ స్టార్టెడ్, T1 ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది, సో ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కదా T1 నుంచే, సో అందుకని మనకి T1 ట్రాన్సాక్షన్ అయిపోయింది. తర్వాత అండ్ దెన్ T2, నౌ వీ షుడ్ డ్రా ద ఎడ్జ్ టు T1 to T2. సో T1 తర్వాత T2 అయింది కదా, సో T2 కాబట్టి T1 నుంచి T2కి ఒక ఎడ్జ్ అనేది డ్రా చేయాలి. ఓకేనా, సో ఎడ్జ్ అనేది డ్రా చేసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, అదే సేమ్ ఇంకోటి తీసుకుందాం, కాకపోతే మనకి ట్రాన్సాక్షన్ 2 అనేది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, ట్రాన్సాక్షన్ 2 తర్వాత మనకి సెకండ్ 1 ఇది అవుతుంది, సో దీన్ని ఏమంటాము సీరియలైజేషన్ అంటాము. సీరియల్ ఒక సీరియల్లోనే అవుతుంది కదా, ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రెసిడెంట్స్ గ్రాఫ్ అనేది 2 ఉన్నాయి కదా ఎడ్జెస్, వర్టీసెస్ అనేవి ఏమైనా ఉన్నాయి, T1 T2 అనేది 2 వర్టీసెస్, సో మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఫస్ట్ T2 నుంచి T1కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కాబట్టి T2 నుంచి T1కి ఒక ఎడ్జ్ అంటే యారో మార్క్ డైరెక్టెడ్ గ్రాఫ్తో, దీన్ని ఏమంటామంటే ప్రెసిడెంట్స్ గ్రాఫ్ అంటాము. ఓకేనా, ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేసాము సీరియలైజేషన్ చూసాము, ఇప్పుడు నాన్ సీరియల్ షెడ్యూల్ చూద్దాం. సీరియల్ షెడ్యూల్ అయిపోయింది, ఇప్పుడు మనకి నాన్ సీరియలైజేషన్ అయినా అనొచ్చు లేకపోతే ప్యారలల్ షెడ్యూల్ అయినా కూడా అనొచ్చు, మీ ఇష్టం, ఏదైనా పిలవచ్చు మీ ఇష్టం అది. ఓకే ఓకే, నాన్ సీరియల్ షెడ్యూల్ ఆర్ ప్యారలల్ షెడ్యూల్. ఓకేనా, ఇదైతే ప్యారలల్గా జరగకుండా ఎక్కడంటే సైమల్టేనియస్గా ఒకేసారి పర్ఫామ్ అయ్యేదాన్ని మనము నాన్ సీరియల్ షెడ్యూల్ అంటాము. సో ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ 1 ట్రాన్సాక్షన్ 2, ఇది ఒక షెడ్యూల్ ఈ టేబుల్ మొత్తం. సో ఇది ట్రాన్సాక్షన్ 1 ట్రాన్సాక్షన్ 2. ఓకే, T1 T2. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి వర్టీసెస్, T1 T2 రెండు ఉన్నాయి. ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ సీరియల్ షెడ్యూల్ బికాస్ ఫస్ట్ వీ స్టార్టెడ్ ట్రాన్సాక్షన్ T1, ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ T1 అండ్ దెన్ ఇట్ జంప్డ్ టు దట్ T2. ఇన్ T2 వీ పర్ఫార్మ్ 2 ఆపరేషన్స్ అండ్ దెన్ కమ్మింగ్ టు ద T1 అండ్ ఆల్సో 1 ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఏంటిది నాన్ సీరియలైజేషన్కి నాన్ సీరియల్ షెడ్యూల్కి ఒక ఎగ్జాంపుల్గా పనిచేస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి ఆపరేషను, రీడ్ ఆపరేషన్ అనేది T1లో అనేది జరిగింది, జరిగిన తర్వాత T1 నుంచి T2కి జంప్ అయింది, జంప్ అయిన తర్వాత T2లో మనకి 2 ఆపరేషన్స్ పర్ఫామ్ అయ్యాయి. ఆ ఆపరేషన్స్ ఏమిటి, రీడ్ ఆపరేషన్ రైట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయింది. ఆ రీడ్ రైట్ ఆపరేషన్ అనేది T2లో అయిపోయిన తర్వాత మళ్ళీ జంప్ అయింది ఇక్కడికి, ఎక్కడికి జంప్ అయింది T1లోకి జంప్ అయింది. సో ఇక్కడ కూడా ఒక ఆపరేషన్ అయింది. సో దీని ఏమంటుంది ఒకేసారి అన్ని ఆపరేషన్స్ అనేవి అవుతున్నాయి. సో ఇక్కడ దీన్నే నాన్ సీరియల్ అంటాము, నాన్ సీరియలైజేషన్ షెడ్యూల్ అనొచ్చు లేకపోతే ప్యారలల్ షెడ్యూల్ అయినా అనొచ్చు మీ ఇష్టం. ఓకేనా, దీని ఏమంటాం మనం నాన్ సీరియల్ షెడ్యూల్ అంటాము. ఇప్పుడు దీనికి ప్రెసిడెన్స్ గ్రాఫ్ అనేది చూద్దాం. ఓకేనా, ప్రెసిడెన్స్ గ్రాఫ్ ఎలా ఉంది చూడండి, ప్రెసిడెన్స్ గ్రాఫ్ T1 T2 అనేదేమో వర్టీసెస్ నోట్స్. ఓకే, T1 T2 అనేది వర్టీసెస్ అంటే రెండు ఉన్నాయి కదా కాలమ్స్ అవి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఎక్కడ నుంచి ఎక్కడ అయింది, T1 నుంచి T2కి ఫస్ట్. సో T1 నుంచి T2కి ఒక డైరెక్షన్. ఓకేనా, నెక్స్ట్ T2 నుంచి మళ్ళీ T1లోకి, నెక్స్ట్ చూడండి T2 నుంచి T1కి. సో దీన్ని ఏమంటాము డైరెక్టెడ్ గ్రాఫ్, ప్రెసిడెన్స్ గ్రాఫ్, డైరెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఎలా ఉంది, సైకిల్ లాగా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్గా సైకిల్ లాగా ఉంది. ఓకేనా, హియర్ సైకిల్ ఆర్ లూప్ ఆర్ ఫార్మర్డ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ నాన్ సీరియల్ షెడ్యూల్. సో దీన్ని మనం ఏమంటాము నాన్ సీరియల్ షెడ్యూల్ అనేది అని పిలుస్తాము. ఓకేనా గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. మీరు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి పక్కా, ఎందుకంటే లైక్ అందరు టెన్షన్లో ఉన్నారు కదా అందుకు. ఓకే, ఇప్పుడు మనకి సీరియలైజబిలిటీలోనే 2 టైప్స్ ఉన్నాయి, ఆ సీరియలైజబిలిటీస్లో గురించి తెలుసుకుందాము. ఓకే,
గైస్ ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టూ టైప్స్ ఆఫ్ సీరియలైజబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఈ టూ టైప్స్ సీరియలైజబిలిటీస్లో మనకి కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ, ఇంకోటి వ్యూ సీరియలైజబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ క్లాస్లో నేను ఇవన్నీ ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరైతే సీరియలైజబిలిటీ అంటే ఏంటి దాని గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ క్లాస్లో నేను కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అండ్ వ్యూ సీరియలైజబిలిటీ గురించి చెప్తాను. ఓకేనా గైస్? ఓకే గైస్, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇవి. లైక్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోండి. సింగిల్ పీడిఎఫ్ 49 రూపీస్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను జేఎన్టీహెచ్ అప్డేట్స్ని, ఇంకా జేఎన్టీహెచ్ పేపర్స్ని తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకోండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒక జేఎన్టీహెచ్ వాళ్ళ అనే ఛానల్ లింక్, ఆ లింక్లో ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.